హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డబ్ల్యూపీసీ డోర్స్. ఫ్రెండ్స్, ఈ డబ్ల్యూపీసీ డోర్స్ మనకి రెండు రకాలుగా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి. ఆ రెండు రకాలు ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను. అలాగే ఈ డబ్ల్యూపీసీ డోర్స్ తీసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి తీసుకుంటే మనకి మంచిది, అలాగే దీనికి హార్డ్వేర్కి ఎంత ఖర్చు అవుతుంది, డోర్కి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఇది మొత్తం ఫిట్ చేసినందుకు లేబర్ కాస్ట్ ఎంత తీసుకుంటారు, ఇలాంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మేము మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము ఏ వీడియోస్ చేసినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. డబ్ల్యూపీసీ డోర్స్. ఫ్రెండ్స్, ఇప్పట్లో అందరూ ఎక్కువగా ఈ డబ్ల్యూపీసీ డోర్స్ని వాడటం జరుగుతుందండి. ఎందుకంటే ఇవి మనకి ఫైర్ ప్రూఫ్తో రావడం జరుగుతుంది, అలాగే వాటర్ ప్రూఫ్తో రావడం జరుగుతుంది, అలాగే టర్మెంట్ ప్రూఫ్తో కూడా మనకి ఈ డబ్ల్యూపీసీ డోర్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పట్లో ఎక్కువ శాతం ఈ డబ్ల్యూపీసీ డోర్స్నే మనం యూస్ చేయడం జరుగుతుందండి. అవి బాత్రూమ్స్లో కావచ్చు, అలాగే మనకి బెడ్రూమ్ డోర్స్ కింద కావచ్చు, విండోస్ కావచ్చు, ఇలాంటి ప్రతి చోట కూడా ఈ డబ్ల్యూపీసీ డోర్స్ అనేవి మనం ఇప్పుడు ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. కాకపోతే మేము ఇక్కడ ఒక డోర్ అనేది తీసుకోవడం జరిగింది, అది బాత్రూమ్ డోర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో మీకు రెండు రకాల డోర్స్ అయితే రావడం జరుగుతుందండి. ఆ రెండు రకాల డోర్స్ కూడా నేను చూపిస్తాను, ఏది ఎంత రేట్ ఉంటుందో కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఈ డోర్ని అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ డోర్ మందం వచ్చి మనకి ముప్పాతిక అంగుళం అయితే ఉందండి, అంటే అంగుళం కూడా లేదు, ముప్పాతిక అంగుళం అయితే ఉంది. ఇది మనకి ఎంత ప్రైస్ మార్కెట్లో తీసుకున్నారు అన్నట్లయితే ఒకసారి చూసుకున్నట్లయితే, ముందుగా డోర్ సైజ్ అనేది తీసుకుందామండి. సపోజ్ మనకి ఒక 6.5 అడుగు హైట్ ఉండే డోరు, అలాగే 3 అడుగులు వెడల్పు ఉండే డోర్ అనుకున్నట్లయితే, ఈ డోర్ మనకి 1500 రూపాయల నుంచి 1650 రూపాయలు 1700 రూపాయల్లో కూడా మనకి మార్కెట్లో అయితే దొరుకుతుందండి. ఇది 3/4 అంగుళం సైజులో అయితే ఉంటుందన్నమాట, అంటే మనకు అంగుళం కూడా ఉండదు, అంగుళం కన్నా తక్కువ అయితే ఉంటుంది. ఈ 3/4 అంగుళం డోర్ అనేది మేము తీసుకున్నది వచ్చి 1650 రూపాయలు, ఆ రేంజ్లో అయితే మేము తీసుకున్నాం. మనకి ఇందులో 1500లో ఉంటుంది, అలాగే 1700లో కూడా మనకి దొరుకుతుందండి. ఈ ఏంటి రేట్ల మధ్య తేడా అనేది మనం చూసుకున్నట్లయితే కొంచెం డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు 1700, 1750 రూపాయలు ఆ రేంజ్లో తీసుకున్నట్లయితే ఈ డోర్ మీద మీరు గీతలు గీసినా సరే, గోరుతో గుచ్చినా సరే మనకి అక్కడ ఘాట్ అనేది పడదండి, అంత గట్టిగా అయితే ఉంటుందన్నమాట. అదే మీరు 1600 లేదా అంతకన్నా తక్కువ 1500 ఈ రేంజ్లో తీసుకున్నట్లయితే మీరు అక్కడే మీరు షాప్లోనే చెక్ చేసుకోవచ్చండి. ఈ డోర్లో మధ్యలో మనం గిల్లినట్లయితే, అక్కడ గిల్లితే గీత అనేది పడినట్లయితే అది మీకు కొంచెం క్వాలిటీ అనేది తక్కువలో ఉంటుంది. అదే మీకు క్వాలిటీ అనేది బాగా ఉండేదైతే మీకు గీతలు అనేవి పడవు, మనం గోరుతో గిల్లినా సరే అక్కడ గీతలు అనేవి పడకుండా ఉంటుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది ఒక్కటే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పోతే మేము తీసుకున్న డోర్ వచ్చి 1600 రూపాయల్లో తీసుకున్నామండి. అలాగే ఫ్రెండ్స్, దీని యొక్క హార్డ్వేర్ అంటే ఏం లేదు, మనకి గొల్లాలు కానీ బోల్డ్లు కానీ ఇవన్నీ వస్తాయండి. వీటన్నిటికీ కలిపి ఒక 500 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఇది కాకుండా మనకి లేబర్ ఛార్జీ అంటే ఫిట్టింగ్ ఛార్జీ అనమాట, ఇది ఫిట్ చేసినందుకు టోటల్గా ఇప్పట్లో 600 రూపాయల నుంచి 700 రూపాయల దాకా ప్రజెంటు ఇది మొత్తం ఇన్స్టాల్ చేసి ఇచ్చినందుకు రేట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు టోటల్ అమౌంట్ చూసుకున్నట్లయితే డోర్ ఓన్లీ డోర్ వర్కే 1600 రూపాయలు, అలాగే లేబర్ కాస్టు 600 రూపాయలు, అలాగే హార్డ్వేర్తో కలుపుకుంటే హార్డ్వేర్ ఒక 500 రూపాయలు, ఇవి మొత్తం కలుపుకుంటే ఒక 2700 రూపాయల దాకా మీకు నార్మల్ క్వాలిటీలో ఉండే డోర్ అనేది తీసుకుంటే మీకు ఖర్చు అనేది అవుతుందండి. అదే మీరు 3/4 అంగుళంలో కాకుండా 1/5 మందంలో మరొక డోర్ అయితే ఉంటుందండి. ఇవి కూడా మనకి డబ్ల్యూపీసీలోనే వస్తూ ఉంటాయి. ఇందులో కూడా మనకి రెండు రకాలైతే ఉంటాయండి. ఒకటి మనం గోరుతో గిలితే కొంచెం ఘాటు గీతలు అనేవి పడుతూ ఉంటాయి, అది కాకుండా ఇందులో కొంచెం క్వాలిటీ అనేది ఉంటుంది. అది మనకి ఎంత పడుతుందంటే సుమారుగా 1 అడుగు కాస్ట్ వచ్చి 160 రూపాయల నుంచి 270 రూపాయల దాకా వీటిలో క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుందండి. మనం సింపుల్గా ఈ డోర్కి వచ్చే మీకు సుమారు 2880 రూపాయలు లేదా 3000 రూపాయల దాకా మీకు ఓన్లీ డోర్కే ఖర్చు అనేది అవుతుంది. ఏది 1/5 మందంలో ఉండే డోర్కి, ఒక్క డోర్కే మీకు 2880 లేకపోతే 3000 రూపాయల దాకా కూడా మీకు ఈ డోర్కే కాస్ట్ అనేది అవుతుందండి. ఇది కాక మీకు హార్డ్వేర్కి వచ్చి 500, 550 రూపాయలు ఆ విధంగా తీసుకుంటారు, అలాగే లేబర్ కాస్ట్ ఫిట్టింగ్ చేసినందుకు ఒక 600 రూపాయలు అలా తీసుకుంటారు. ఇప్పుడు టోటల్గా చూసుకున్నట్లయితే మీరు మంచి మందంలో అంగుళం 1/5 సైజులో ఉండే
మనకి మంచి క్వాలిటీలో ఉండే డోర్ అనేది, డబ్ల్యూపీసీ డోర్ అనేది మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు సుమారు 3,500 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. అదే మీరు క్వాలిటీ తగ్గినా పర్వాలేదు, కొంచెం తక్కువలో తీసుకుందాం అనుకునే పని అయితే మీకేంటంటే ఒక 2,700 ఆ రేంజ్లో మీకు డోర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఎంత తేడా వస్తుందంటే సుమారు ఒక 800 రూపాయలు మధ్యలో మీకు తేడా అనేది రావటం జరుగుతుందండి. దీన్ని బట్టి మీరు ఏ టైప్ డోర్ తీసుకోవాలనేది చాయిస్ అనేది మీకే వదిలేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది దగ్గర మనీ ఉంటాయి కాబట్టి వాళ్ళు బెస్ట్ క్వాలిటీలో తీసుకోవాలనుకొని ఎక్కువ డబ్బులు పే చేసుకొని వాళ్ళు మంచి క్వాలిటీలో డోర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అందరి దగ్గర బట్టి డబ్బులు అనేవి ఉండవు కదా, వాళ్ళు తక్కువ క్వాలిటీలో వచ్చినా సరే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుందామని చెప్పి ఇందులోనే తీసుకుంటూ ఉంటారండి. కాకపోతే నేను చెప్తుంది ఏంటంటే ఈ తక్కువ క్వాలిటీలో తీసుకునే దాంట్లోనే మీకు 2 క్వాలిటీలు అయితే ఉంటాయి. ఒకటి బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ వచ్చి మీకు ఈతలు పడవు, ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇది కొంచెం రేటు తగ్గించి ఇవ్వండి అని మీరు బేరం చేసినా సరే వాళ్ళు రేట్ అనేది తగ్గించరు, ఫిక్స్ రేట్ కింద అమ్మడానికి చూస్తారు. రేటు తగ్గించి మీకు ఇచ్చారంటే అక్కడ మీకు ఈ క్వాలిటీ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న డోర్ వచ్చి మందం డోర్ అండి. ఇందాక మనం చూసిన డోరు మనకి చెప్పాను కదా 35 అంగుళం డోర్ అని, ఇది వచ్చి మనకి ఖచ్చితంగా చూసుకోండి 35 అంగుళం మందంతో అయితే ఈ డోర్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మందం మీరు చెక్ చేసుకోవచ్చు, 35 అంగుళం దాకా మీకు మందం అనేది ఉంది. ఈ డోరు మనకి కొంచెం క్వాలిటీగా అయితే ఉంటుంది. ఈ డోరు ఎంత ప్రైస్ పడిందో కూడా మీకు క్లియర్గా అయితే చెప్పాను. పోతే ఈ విధంగా గిల్లు చూసుకున్నట్లయితే మనకి గీతలు కానీ ఘాట్లు కానీ పన్ని అంటే అది కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చండి. ఇందులో మనం ఇచ్చినా గిల్లినా గీతలు అనేవి పడలేదంటే ఇందులో కూడా మనకి బెస్ట్ క్వాలిటీలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగైతే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డోర్కి నేను గీతలు పెట్టాను, అంతగా పెద్దగా గీతలు అనేవి పడలేదండి, చిన్న చిన్న ఘాట్లు మాత్రమే పడి ఇది మనకి క్వాలిటీ అయితే చాలా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫినిషింగు బాగుంది, అలాగే క్వాలిటీ కూడా బాగుంది. ఈ డోర్ మీకు సుమారు 3,500 ఆ రేంజ్లో అయితే మీకు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ డోర్ అనేది మీకు అంటే డోర్ కాస్ట్ అలాగే హార్డ్వేర్ కాస్ట్ అనమాట. ఇందులో లేబర్ కాస్ట్ అనేది మీకు ఎక్స్ట్రా అవుతుంది, అది 600 అవ్వచ్చు 700 అవ్వచ్చు, ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. అది లేబర్ కాస్ట్ అనేది మీరు కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ డోర్స్ మధ్య తేడా అలాగే రేట్లు వేరియేషన్ ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్. ఈ డోర్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం బెటర్ క్వాలిటీలో ఉండే డోర్స్ తీసుకుంటానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇవి మందంతో ఉంటాయి, మనకి కొంచెం క్వాలిటీగా కూడా ఉంటాయి కాబట్టి కొంచెం మందం సైజులో ఉండే డోర్స్ని మీరు తీసుకుంటానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే అందే పరిస్థితుల్లో లేదండి, అన్నీ హై కాస్ట్ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితులు మనం రూపాయి కూడబెట్టుకొని మన మధ్యతరగతి వాళ్ళం ఇల్లు అనేది కట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం క్వాలిటీగా కట్టుకోగలుగుతాం, అలాగే బడ్జెట్లో కూడా మనం హౌస్ అనేది కట్టుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఇది పోతే మిగతాది మొత్తం ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఈ వీడియోలో మీరు మిగతా ప్రాసెస్ మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్. ఇవి వచ్చి మనకి హార్డ్వేర్, ఇందాక చెప్పుకున్నాం కదా ఇవి మొత్తం మనకి హార్డ్వేర్ అనమాట. వీటిలో మనకి గొల్లాలు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి ఈ డోర్కి వచ్చిన హార్డ్వేర్ ఐటమ్ అనమాట. ఈ గొల్లాలు ఫిట్ చేయడానికి మనకి డ్రిల్లింగ్ మిషన్తో ఇక్కడ డ్రిల్ చేయడం జరుగుతుందండి. డ్రిల్ చేసిన దాంట్లో ఈ గొల్లాలు అనేవి మనకి ఈ విధంగా ఫిట్ చేసేస్తారనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ డోర్ కొంచెం మనకి ఫ్లెక్సిబుల్గా ఉందండి, అంటే కొంచెం ఊగుతుంది మీరు గమనించుకోవచ్చు. ఇది మనకి 35 అంగుళం కాబట్టి మనకి ఈ విధంగా కొంచెం ఊగుతూ ఉందండి. అదే మీకు 35 మందంలో ఉండే డోర్ అనేది మీకు ఈ విధంగా అయితే ఊగదండి, అది కొంచెం గట్టిగా అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే కొంచెం క్వాలిటీలో మీరు మందం డోర్లే తీసుకోండి అని చెప్పి మేమైతే చెప్పడం జరుగుతుంది. ఇది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోండి.
ఫ్రెండ్స్ ఈ విధంగా గొల్లాలు ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ వాషర్లు ఉంటాయి కదా, ఈ వాషర్లు అనేవి వేసేసి ఇందులో ఈ నట్టులు ఇవన్నీ పెట్టేసి ఫుల్ టైట్ అయితే చేసేస్తారండి. రేంచ్లు ఇవన్నీ తీసేసుకొని ఫుల్ టైట్ అయితే వేసేసి వీటిని ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ గోడకి హోల్ ఎందుకు చేస్తున్నారంటే మనకి ఈ గొల్లాలు మన లాక్స్ వేసుకునేటప్పుడు మనకి ఇందులో సందులోకి వెళ్ళాలి కాబట్టి మనకి ఇక్కడ అటువైపు ఇటువైపు గోడలు అనేవి లేవండి. ఇటు సైడ్ ఒక గోడ నిలువు గోడ, ఇటు సైడ్ ఒక నిలువు గోడ ఉంది. దీనికి దీనికి మధ్యలో మనం డోర్ అనేది ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ గొల్లాలు ఇందులోకి వెళ్ళే విధంగా ఇక్కడ డ్రిల్ చేసి ఒక హోల్ పెట్టేసి ఈ హోల్లోకి మనకి ఈ గొల్లెం అనేది వెళ్ళి అందులో ఫిక్స్ అయ్యేటట్లు మనకి ఇక్కడ ఫిక్స్ చేయడానికి ఈ గోడకి డ్రిల్ అనేది చేసి ఈ విధంగా ఫిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఫైనల్లీ వర్క్ మొత్తం అయితే పూర్తయిపోయిందండి. వర్క్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మనకి లుక్ ఓవరాల్గా ఈ డోర్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఈ పక్కన మనకి మొత్తలు అనేవి లేవు. మీకు మొత్తలు వచ్చినట్లయితే మీకు ఆ ఫిట్టింగ్ అనేది వేరే విధంగా ఉంటుంది. అది ఎలా కూడా నేను మీకు మరొక వీడియోలో అయితే చూపిస్తాను. దీనికి మొత్తలు లేవు కాబట్టి మనకి ఒక చెక్క ముక్క అనేది ఇక్కడ కొట్టించడం జరిగిందండి. ఈ చెక్క ముక్కకి మనకి ఈ బొందులు అనేవి వేసి ఈ డోర్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఈ చెక్క ముక్కకి సుమారు ఒక 200 రూపాయలు అయితే కాస్ట్ అనేది అయింది. డోర్కు వచ్చి 2700 రూపాయలు అయితే మనం చెప్పుకున్నాం కదా, 2700 రూపాయలు, ఈ చెక్క ముక్కకు ఒక 200 రూపాయలు, టోటల్ వచ్చి 2900 రూపాయల దాకా ఈ డోరు ఫిక్స్ చేయడానికి ఖర్చు అనేది అయిందండి ఈ డబ్ల్యూపీసీ డోర్ అనేది. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డోర్ సైజ్ అనేది తగ్గించుకుంటే మీకు రేటు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. మేము తీసుకున్న డోర్ సైజ్ వచ్చి 6.5 హైట్ అయితే ఉంటుందండి. అదేవిధంగా 3 అడుగులు వెడల్పు ఉంటుంది. మీరు కొంచెం సైజ్ తగ్గించుకొని మీరు తీసుకున్నట్లయితే మీకు రేట్ అనేది ఇంకా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.